మండపేట నియోజకవర్గం ఈరోజు మండపేటలో ధ్వజస్తంభం ప్రతిష్టపన అంగరంగ వైభవంగా జరిగింది. ధ్వజస్తంభం ప్రతిష్టకు మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గారు, కుమార్ రాంబాబు గారు మరియు చుండ్రు శ్రీ వరప్రకాశ్ గారు మరియు ఊరి ప్రజలు ప్రతిష్టనలో పాల్గొన్నారు. జోగేశ్వరరావు గారు చేతుల మీదుగా ధ్వజస్తంభం నిర్మాణం జరిగింది. ప్రజలు ఏ దేవాలయకు వెళ్ళినా తమ ఇష్ట దేవాలయాన్ని తలుచుకుంటారు. దేవుడి కన్నా ముందుగా దర్శనమిచ్చేది, కంటికి సూటి అంతెత్తున కనిపించేది ధ్వజస్తంభం. ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసి మొక్కిన తర్వాత దైవ దర్శనానికి వెళ్తారు. ఆలయం అనేది దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభానికి హృదయంగాను పోలుస్తారు. నిత్య హారతులు జరిగే దేవాలయాలలో ప్రచార పూజ విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి. ప్రసాదాలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి. ఆలయంలో విగ్రహ ప్రతిష్టను వ్యవహారంలో ధ్వజస్తంభం ప్రతిష్టకు ప్రత్యేకమైన తంతు ఉంటుంది. ధ్వజస్తంభం ఒక విశేషమైన పూజలు మరియు వేదిక క్రియలు ఉంటాయి. ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్టకు ముందుగా దాన్ని క్రింద భాగంలో వేస్తారు. అవి భూమి లోపల ఉన్న విద్యుత్ అయస్కాంతంగా శక్తిని గ్రహిస్తాయి. లక్ష్మీ సంపద వెళ్ళగొస్తుంది ఆయన సీతాంబవారు లక్ష్మీశ్వరు ఐశ్వర్యాన్ని కావలసి అమ్మవారుగా కట్నంగా మన ఈ రోజు సమర్పణ లేకుండా చక్రవారు దంపతులు మన భక్తులు రాజు కుమార్ గారు 1,000 రూపాయలు పద్మదాస ఉత్తరాజు వారు శ్రీ సీతారామ చంద్రస్కారం ధనోడలారా.